కమ్మా కాబు రెడ్డి మూడు కులాలు కలిచే వచ్చిన దాని నువ్వు లంగాదానివే లక్ష్మీపార్వతి నువ్వు నువ్వు ఈరోజు నారా నందమూరి ఫ్యామిలీని విమర్శలు చేస్తా ఉంటే ఈడెవడు చేతులు కట్టుకొని కూర్చునేవాడు ఎవడు లేడు. తెలుగు రాష్ట్రాల్లో కనపడకుండా చేస్తారు నిన్ను. ఇదే విధంగా నోరు బారేసుకొని మాట్లాడుతూ ఉన్నావంటే నందమూరి ఫ్యామిలీ అంటే ఏమి నీ ఫ్యామిలీ నన్ను ఎందుకు పిలిచినా ఎవరు నువ్వు? నీ ఫ్యామిలీ ఉండేది అక్కడ వీరగంధం సుబ్బారావు అడుగు పోయి మెట్టు తీసుకొని కొడతారు మాట్లాడినావంటే. నమస్కారం ప్రజలారా, ఎన్టీఆర్ గారి పేరు మీద 100 రూపాయల కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది. మన అందరికి కూడా తెలిసిన విషయమే. దీని గురించి లక్ష్మీ పార్వతి అనే బోకుది ఏం మాట్లాడుతుంది? ఈమె నాకు ఇన్విటేషన్ ఎందుకైతే ఇలా, నేను ఆయన భార్యనే కదా, అది ఇదని మాట్లాడుతూ ఉన్నది. సరే, ఈమె ఎక్కడి నుంచి ఆరుమూరి పిట్టు వాయించుకొని వచ్చి ఇడికి చేరింది, ఏ విధంగా ఈమె ప్రయాణం సాగింది, ఏమి బతికేంది, ఏమి చరిత్ర ఏంది అనేది ఒకసారి మనం వీడియోలో చర్చిద్దాం. ప్రజలారా, చర్చించబోయే ముందు ఈమె ఒక ఛాలెంజ్ అయితే విసురుతా ఉన్నది ఈ లపాకి. ఈ లపాకి ఏమి ఛాలెంజ్ వదులుతుందో విందాం, ఆ తర్వాత మనం వీడియోని చర్చిద్దాం. ప్రజలారా చెప్పమ్మా, నీ అమ్మ మొగుడు నిద్ర లేచి వెన్నుపోటు వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఎంగిలి మెతుకులు కాసుపడేదానివి నువ్వు మాట్లాడతావు వెన్నుపోట్ల గురించి. ఏ విధంగా తమరు బతికేంది అనేది ఎవడికి తెలీదా? చెప్పు, ఇంకా చెప్పు. అమ్మా చంద్రబాబు నాయుడు కూడా కలుపుకొని వీళ్ళు దారుణంగా ఎన్టీఆర్ వారసులు మేమేం చెప్పుకుంటూ నాణ్యం విడుదల చేయడానికి పోయారో దాని మీద నేను తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తా ఉన్నాను. నువ్వెవరు? నువ్వెవరు బోగుదాని వసలు? వాళ్ళు కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కొడుకులు, వాళ్ళు వినారు. నువ్వెవరు అసలా? నీకేమి సంబంధము? నీకేమన్నా సంబంధం ఉంటే వీరగంధం సుబ్బారావుతో పోయి మాట్లాడుకో, లేదంటే మీ నాయన దాసరే, మీ ఇంటి పేరు దాసరే కదా, మీ నాయనతో మాట్లాడుకో పోయి, మీ అమ్మతో మాట్లాడుకో. మీ అమ్మ ఒక కాపు, మీ నాయన కమ్మ, మీ తాత రెడ్డి ఎవడి తెలియదు. దీన్ని మూడు కులాలు ఏకమైతే వచ్చిన లంగాదానివి నువ్వు ఈరోజు నారా నందమూరి ఫ్యామిలీల గురించి మాట్లాడతావా? నీకు ఒకటే చెప్తున్నా, నందమూరి ఫ్యామిలీ జోలుకు పోయినావంటే తెలుగు రాష్ట్రాల్లో తిరగలేవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే నువ్వు కనపడినావు అనుకో, ఎరగదీస్తారు. నీ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి ఎదిలించిన ఎంగిల్ మెతుకుల కోసం నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు, బోకుతానా? చెప్పుగా, అమ్మా 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 సరే, వీటన్నింటినీ ఇక్కడ ఎత్తుకొని పోయేవా? రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట ప్రతి నియోజకవర్గాల్లో తిరిగి నేను చెప్తాను అని కూర్చా ఉన్నది. దేనికి చెప్తావు నువ్వు? ఏమి నాకర పోతా ఉన్నావు? నువ్వు ఎన్టీఆర్ గారి విగ్రహాలను తొలగించినప్పుడు ఎవడిది నోట్లో పెట్టుకొని ఉన్నావు? దేనికి మాట్లాడలా? ఎన్టీఆర్ గారి పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఏడబొనుకొని నిద్రపోతా ఉన్నావు ముండా, దేనికి మాట్లాడలేకపోయినావు? ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి కాడికి పోయి, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తాను తప్పు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ యూనివర్సిటీగా ఉన్నటువంటి పేరుని ఈ రోజు నువ్వు తొలగించి మీ నాయన పేరు పెట్టుకుంటా ఉన్నావు, ఇది తప్పురా, ఈ మాదిరి చేయకూడదురా మెంటల్ అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయావు? నోట్లో ఏం పెట్టుకున్నావు? నోట్లో ఏం కీరకాయ పెట్టుకున్నావా? చెవల్లో ఏమన్నా సీసం పోసుకున్నావా? ఈ రోజు వచ్చి మాట్లాడుతావు, నువ్వెవరు బోకుదాను అసలు? నీకేం సంబంధము? ఏ విధంగా వచ్చినావు నువ్వు ఎన్టీఆర్ గారి దగ్గరికి? జీవిత చరిత్ర రాచానని చెప్పి వచ్చి నువ్వు ఈరోజు ఆ కుటుంబం ఏమి, నువ్వు ఎవడు అసలు? ఎవడు లెక్క చేస్తావు నిన్ను?
మెట్టు తీసుకొనే కొడతారు, పుళ్ళన్ని వరుసగా రాళ్ళు కొడతారు. చెప్తా ఉన్నా నీకు, నువ్వేమన్నా ఇదిగా ఆలోచించావు? పార్టీలకు అతీతంగా రామారావు గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఉండేది. వైసీపీలో ఉండే వాళ్ళు ఉంటారు, బీజేపీలో ఉండే వాళ్ళు ఉంటారు, జనసేనలో ఉండే వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఉన్నా కూడా అందరూ ఆనందపడుతున్నారు. మన మన పెద్ద ఆయన రామారావు గారికి ఈ విధంగా అరుదైన ఈ విధంగా ఆయన మీద ఆయన కాయను ఆయన ఆయన 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేసినారు ఆయన పేరు మీద అని చెప్పి అందరూ సంతోషంగా సంబరాలు చేసుకుంటా ఉంటే, నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి నువ్వు అద్ది ఇద్ది మాట్లాడతావా? ఎవరు నువ్వు అసలు? కుటుంబ సభ్యులు పిలిచినారు వాళ్ళు. నువ్వు ఆ కుటుంబానికి ఎట్ట చెందిన అనువైతావు? జీవిత చరిత్ర రాచానని చెప్పి ఆయన్ని జీవితాన్ని బొగ్గుపాలు చేసావు ముండా నువ్వు. నువ్వు మూడు కులాలు కలిచే వచ్చిన బోగుదాని నువ్వు. నువ్వు మాట్లాడతావు, ఎవడి తెలీదు నువ్వు చేసే పనులు, నువ్వు ఎటువంటి లంగాదాని అయింది ఎవరికి తెలీదు. ఇక్కడైనా సరే నువ్వు ఏవైనా మాట్లాడుకో, జగన్మోహన్ రెడ్డి నాకు పోయి ఎవడు వద్దండో. గతంలో కోటు కోటి నాకినావు కదా, వాడు తట్టుకోలేకపోయినాడు. ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి నాకు పోయి ఏ ఇబ్బంది ఏమిలే. కానీ రామారావు గారి కుటుంబాన్ని, నందమూరి నారా ఫ్యామిలీని ఎక్కడైనా నువ్వు విమర్శలు చేసినావంటే మెట్టుతో పుండ్లన్నీ వరుసగా లైన్ రాళ్ళ కొడతారు. జాగ్రత్తగా నోరదుపులో పెట్టుకొని బతుకుతావని హెచ్చరిస్తా ఉండా లక్ష్మీపార్వతి కాపాడదార్, జాగ్రత్తగా బతుకో.